యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూతను అందిస్తూ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఈ పథకం సాయం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో విజయవంతంగా అమలవుతున్న ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంపై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద రుణాలు అందిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల కోసం భారీగా రుణాలు ఇస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కింద 15,709 కోట్ల రూపాయలు అందించారు. ఈ పథకం కింద మహిళలకు 30% రిజర్వేషన్ కల్పిస్తుండటంతో మహిళా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. పీఎంఈజీపీ పథకాన్ని గ్రేటర్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగపరుచుకుంటున్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో తమ కాళ్లపై వారు నిలబడడంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, మెటల్ సహా పలు రంగాల్లో పరిశ్రమల ద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తూ వారు కూడా ఆర్థికంగా బలపడుతున్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా రుణం పొందిన లబ్దిదారు కాచ్యాయని మాట్లాడుతూ, పీఎంఈజీపీ కింద రుణం తీసుకుని పటాన్ చెరు దగ్గర జేపీ ఫుడ్ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ మొదలుపెట్టానని చెప్పారు. ప్రస్తుతం తమ కంపెనీలో 10 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నానని వెల్లడించారు. రైతులతో ముందస్తు ఒప్పందం చేసుకుని ఈ యూనిట్ను మొదలుపెట్టామని అన్నారు. పూర్తి ఆర్గానిక్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నామని, త్వరలో విదేశాలకు సైతం ఎగుమతులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పలువురికి ఉపాధి కల్పించడంతో పాటు రైతులు పండించిన పంటలకు కూడా మంచి ధర కల్పించడం తనకు ఆనందంగా ఉందని వెల్లడించారు. పీఎంఈజీపీ కింద 25 లక్షల లోన్ తీసుకొని మొదలుపెట్టాను ఈ యూనిట్ని. స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది ఆపరేషన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి. లోన్ మాత్రం తీసుకొని 3 సంవత్సరాలు అయింది. ఎక్స్పోర్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఈ సంవత్సరం నేను ఎగుమతి కూడా తయారుగా ఉన్నానన్నమాట. బాలానగర్ ప్రాంతంలో చిన్న మధ్యతరహా ఇంజనీరింగ్ అనుబంధ పరిశ్రమలు దాదాపు 2,000 పైచీలకు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం ముద్ర, ఎంఎస్ఎంఈ రుణాలతో నడుస్తున్నవేనని బాలానగర్ చిన్న పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షులు సునీల్ కుమార్ తెలిపారు. వీటి ద్వారా ఎందరో యువకులు ఉపాధి పొందుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రుణాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. మా బాలానగర్లో దగ్గర దగ్గర 2,500 యూనిట్లు పైచీలకు సూక్ష్మతర పరిశ్రమలున్నాయి. అయితే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఎంఎస్ఎంఈ నర్సాపూర్ చౌరస్తాలో ఉందో దానివల్ల మాకు చాలా ఉపాధి కల్పించడానికి చాలా సోర్సెస్ వచ్చాయి. ఏ విధంగా అంటే మాకు లోన్స్ వచ్చాయి. ఎంఎస్ఎంఈలో చాలా రకాలమైన లోన్స్ ఉన్నాయన్నమాట. బేసిక్లీ మాది జనరల్ ఇంజనీరింగ్ కింద వస్తుంది. ఆ జనరల్ ఇంజనీరింగ్లో మాకు లోన్ రావడం వల్ల మేము మిషన్స్ తీసుకొని ఆ మిషన్స్ పెట్టేసి మేము చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాము. మరో లబ్ధిదారు ఎండీ ముస్తక్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఈ కార్యక్రమం వల్ల సొంతంగా రుణం పొంది చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ పథకం నిరుద్యోగ యువతి యువకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సపోర్ట్ లోన్స్ మిషనరీ బడా లోన్స్ మిషనరీ డెవలప్ జితా భీ కుచ్ లోన్ నహీ మిలా ఎంఎస్ఎంఈ సే తెలంగాణ గవర్నమెంట్ అయ్యాచు అలా సపోర్ట్ మిల్లా. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.